హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ముందుగా అయితే నేను ఈరోజు కొత్తిమీర పచ్చడి చేశానండి. ఇది మనకి చాలా మంచిది హెల్త్కి. ఇప్పుడు అది ఎలాగో చూపిస్తాను నేను. అయితే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మేమైతే మార్నింగ్ ఇంకా పిల్లలు లేచి స్నానాలు చేసి స్కూల్కి అయితే రెడీ అయిపోయారు. ఇది మండే రోజు వీడియో అన్నమాట. ఇంకా నేనైతే వాళ్ళని రెడీ చేసేసాను, ఇంకా టిఫిన్ కూడా చేశాను. ఇంకా వాళ్ళు రెడీ అయ్యి తినేసి వెళ్ళడమే. ఇంకా మా చిన్న పాప అయితే పూజ కూడా చేస్తుందన్నమాట ఈరోజు సోమవారం అని. నేనైతే ఇంకా కొత్తిమీరతో పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు. ఇది మన హెల్త్కి అయితే చాలా మంచిదండి. ఆకలి అయితే బాగా వేస్తుంది ఈ పచ్చడి తింటే మాత్రం. ఇంకా చూడండి, నా చిన్న కూతురు అయితే పూజ చేస్తుంది. అప్పటికి ఇంకా 8:30 అయింది. ఇంకా తినేసి ఇంకా వెళ్ళడమే. పూజ చేశాక కడ్డీ ముట్టించి దండం పెట్టుకుంటుంది అగరబత్తి. వాళ్ళ నాన్న అయితే షాక్ అయ్యింది పూజ చేసేసరికి. లేచి స్నానం చేసి పూజ కూడా చేస్తున్నావా అనేసాడు. చూడండి ఎలానో ఉంటుందో, ఇంకా బొట్టు బాగానే ఉందా అని అడుగుతుంది. ఇంకా లేచి అయితే ఇంకా టిఫిన్ చేసేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయారు పిల్లలు. ఇంకా నేనైతే ఇంకా పచ్చడి చేద్దామని చెప్పి ముందుగా అయితే ఇదంతా ఒలిచేసి పెట్టుకున్నాము. ఇప్పుడు దీన్ని శుభ్రంగా మట్టి పోయేదాకా శుభ్రంగా కడిగేసుకోవాలి. నేనైతే ఒక కట్ట తీసుకున్నాను కొత్తిమీర. చాలా బాగుంది ఫ్రెండ్స్ కొత్తిమీర అయితే ఈరోజు చాలా ఫ్రెష్గా ఉంది. ఇప్పుడు దీన్ని అయితే నీళ్ళల్లో శుభ్రంగా మట్టి అది అంతా ఉంటుంది కదా అదంతా పోయేటట్టు నీట్గా కడిగేసుకోవాలి. మార్నింగ్ అయినా ఈ పచ్చడితో, రోజు మార్చి రోజైనా పరిగడుపున ఈ పచ్చడితో 2 ముద్దలు తిన్నా చాలు. గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది పచ్చడి. మేమైతే నెలలో ఒకసారి అయితే నేను ఈ పచ్చడి చేస్తాను. ఒకరోజు చేసి పెట్టుకున్నామంటే ఒక 10 డేస్ వరకు ఉంటుందన్నమాట. ఇదేం పాడవ్వదండి. ఇలా మొత్తం అయితే వాటర్ మొత్తం పిండేసుకోవాలి. ఇలా శుభ్రంగా కడిగేసుకొని ఇంకా పొయ్యి మీద ఒక బాండీ పెట్టేసుకొని ఫస్ట్ అయితే ఇది ఇందులో ఉన్న నీరంతా పోయేటట్టు మగ్గించుకోవాలి. ఇది చూడటానికి ఇంత ఉంది ఆకు, ఇది ఏం చాక కొంచెం కూడా కాలేదు. విరికెడాకైంది నూనె వేగాక. మొత్తం అయితే అయిపోయిందండి. ఇంకా ఇప్పుడు దీన్ని మనము ఏం చేసుకుందాం, ఇప్పుడు చాలామంది ఎక్కువగా చేసుకుంటున్నారు. పచ్చిమిర్చితో చేసుకుంటారు, ఎండుమిర్చితో చేసుకుంటారు. ఎలా చేసుకున్నా ఎండుమిర్చితో కారం ఎండుకారంతో చేసుకున్నట్టయితే ఒక 10 రోజుల వరకు పచ్చడి అయితే పాడవదు, మనకి బాగుంటుంది. చేసి ఒక డబ్బాలో పెట్టుకున్నట్టయితే
ఇంకా రోజు మార్చి రోజు రోజైనా ఒక ముద్ద తిన్నా చాలు. ఇప్పుడు మనము బెల్లం పెట్టేసుకొని మొత్తం అయితే వేయించుకుందాం కొత్తిమీర అంతా. బాండిలో వేస్తే అంతలాగా అనిపిస్తుంది కదా, మీరే చూడండి లాస్ట్కి ఎంత అవుతుందో. ఇది నేనే ఆశ్చర్యపోయాను, ఏందా ఇంత అయింది అని చెప్పి. ఎంత అవుతుందో నేనైతే ఈరోజు ఈ పచ్చళ్ళలోకి ఉట్టిపప్పు అయితే చేస్తున్నాను. చిన్నపిల్లల మా చిన్న పాప అయితే ఉట్టిపప్పు పచ్చడి వేసుకొని అయితే హాయిగా తినేస్తుంది. ఇప్పుడైతే చూడండి ఇంకా ఎంత అయిందో. ఇప్పుడు నీరంతా పోయింది కదా, ఇప్పుడు మనము నూనె వేసి మగ్గించుకుందాం. నూనె వేసి బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇంకా దీనికి సరిపడినంత మనము చింతపండు అయితే నానేసుకోవాలి. మనకి ఎంత సరిపోతుందో చూసి దానికి తగ్గట్టు వేసుకోవాలి. ఒక కట్ట కొత్తిమీరకి చిన్న సైజు నిమ్మకాయ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బాగా వేగిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే దీన్ని తీసి చల్లార పెట్టుకుందాం మనం. పొయ్యి ఆపేసుకొని, పొయ్యి అయితే ఆపేసాను నేను. ఇంకా దీన్ని ఇప్పుడు బాగా చల్లార పెట్టేసుకొని మనమైతే ఇంకా మిక్సీ వేసుకుందాం. ఇప్పుడు నేనైతే ఇదిగో ఈ ఇంత చింతపండు అయితే నానబెట్టుకుంటున్నాను. ఇంత అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇంకా కొత్తిమీర అంతా చల్లారింది కదా, ఇప్పుడైతే ఇంకా మిక్సీలో చిన్న గిన్నె అయితే లేదు, అందుకని చెప్పి నేను ఇంకా ఈ గిన్నెలోనే వేస్తున్నాను. ఇంకా దీనికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాం, తర్వాత కారం వేసుకుందాం. ఎండుమిర్చి వేయించి కూడా మనము వేసుకోవచ్చు అండి, నేనైతే కారం వేస్తున్నాను. ఇది కారం అయితే తక్కువ ఉంది మంట, అందుకని చెప్పి నేను కొంచెం ఎక్కువ వేసాను అన్నమాట. ఇప్పుడైతే ఈ మూడు కారము, ఉప్పు, కొత్తిమీర, చింతపండు అన్నీ వేసి ఇలా అయితే మిక్సీ పట్టేశాను. కారం, ఉప్పు, చింతపండు. ఇప్పుడు దీనికి ఇంకా తాలింపు వేసుకుందాం మనం. ఇంకా తాలింపులోకి చిన్న ఉల్లిపాయలు, తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేసేసుకొని బాగా వేయించుకోవాలి. ఇంకా పచ్చి కరివేపాకు ఉంటే బాగుంటుంది. ఈరోజైతే కరివేపాకు లేదండి, ఇంకా ఇంతకుముందు తెచ్చింది ఉంటే అదే వేసాను. ఇంకా ఇప్పుడు ఇందులోకి మనము ఇంకా మనం మిక్సీ పట్టేసుకున్న పచ్చడి అయితే వేసేసుకుందాం.
పచ్చడి వేసేసుకొని దీన్ని బాగా కలిపేసుకోవాలి. ఇంకా తాలింపు మొత్తం పట్టేటట్టు ఇప్పుడు ఇంకా దీన్ని బాగా కలిపేసుకుని మొత్తం నీట్గా మాడకుండా మంట సిమ్లో పెట్టుకొని మనము వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి, లేకపోతే మళ్ళీ మాడుతుంది. ఇంకా నేనైతే ఇలా తయారు చేశాను కొత్తిమీర పచ్చడి అనేది. నేనైతే ఇలాగే నేర్చుకున్నాను, ఇలాగే చేశాను. ఎండుమిర్చితో కూడా చేస్తాను నేను. ఇంకా చూడండి మగ్గిన తర్వాత అయితే ఎలా ఉంది. ఇప్పుడు బయటికి అయితే తీసుకొచ్చేసాను. ఇప్పుడు ఇంక ఇది బాగా అయిపోయింది కదా, మనమైతే ఇప్పుడు దీన్ని ఒక డబ్బాలోకి తీసి పెట్టుకుందాం. ఇంకా డబ్బాలో వేసి మూత పెట్టుకుంటే మనకి ఇబ్బంది ఉండదండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసుకొని తినేయచ్చు. నాకైతే ఈ పచ్చడి చాలా ఇష్టం, మా వారు కూడా బాగానే తింటారు. మనకి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఈ పచ్చడే చేయమంటారు ఖచ్చితంగా. ఈ పచ్చడి అయితే రెండు ముద్దలు బాగా తినబుద్ధి అవుతుందని చెప్పి. ఈ డబ్బాలు అయితే నేను స్టోర్ చేసుకున్నాను. బాయ్.